మిస్ట్రిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనరల్గా మనం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అంటే ఏ టు జెడ్ దగ్గర మాట్లాడాల్సిందేనండి. ఏ టు జెడ్ మాట్లాడాల్సింది. ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే స్టార్టింగ్ నెంబర్ ఎలా ఉంది, ఎన్ని నెంబర్స్ రిపీట్ అయినాయి, ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటటువంటి పాజిటివ్ నెంబర్స్ మనకి ఉన్నాయా లేదా, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ నెంబరు నెగిటివ్లో పడిందా, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ మనకేమీ చేయకుండా న్యూట్రల్లో ఉందా, ఇలాగ మాట్లాడితే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎన్నైతే నెంబర్లు ఉంటాయో ఈ లెక్కంతా తీయాల్సి వస్తే ఖచ్చితంగా కొంతమందికి 3 సున్నాలు ఉండటం జరుగుతుంది. ఒక వ్యక్తి 10వ తారీఖు పుట్టి, 10వ నెలలో పుట్టి, 2010లో పుట్టారనుకోండి. ఇప్పుడు చూడండి ఏ నెంబర్స్ ఉన్నాయి అక్కడ. 10వ తారీఖు 10లో 1 తర్వాత 0, 10వ నెల 1వ తారీఖు తర్వాత 1 నెంబర్ తర్వాత 0, 2010 2010లో 2 సున్నాలు. మొత్తంలో రిపీట్ అయిన నెంబర్ ఏమిటండి, 1. కాస్తంత పక్క నుంచి చూస్తున్న నెంబర్ ఏమిటి, 2. అసలు మ్యాక్సిమం ఎక్కువ స్థాయిలో ఉన్నది ఏమిటండి, 0. ఇప్పుడు చెప్పండి 0కి మీరు ఏ పాజిటివ్ ఇస్తారు, ఆ 0కి ఏ నెగటివ్ ఇస్తారు, ఆ 0కి ఏ న్యూట్రల్ ఇస్తారు. అసలు లెక్కలు వేసేటప్పుడు పాజిటివ్ నెంబర్స్లో 0 ఎక్కడన్నా మీకు కనపడుతుందా? సో మరి ఎందుకని ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఇన్ని 0లు ఉన్నాయండి, 4 0లు. అంటే 4 నెంబర్స్ ఇవ్వగలిగినటువంటి ఏ లక్షణాలనైనా సరే 0 ఇవ్వలేదు మనకి. రిపీటెడ్గా 3 నెంబర్లు, అంటే ఒక నెంబర్ ఒకసారి వచ్చింది, మిగిలిన సార్లు వచ్చింది, అంటే మిగిలిన నెంబర్ల తాలూకు ఏవో లక్షణాలనేది కొంచెం కట్టేస్తుంది అనుకో. ఇంకా మీ దగ్గర 3 కానీ 4 కానీ 5 కానీ 7 కానీ 8 కానీ 8 కానీ 9 కానీ లేవు అంటే ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్లో కూడా ఇవి రావా చెప్పలేము. పాజిటివ్ నెంబర్స్లో మీకు 5 కానీ 6 కానీ రావచ్చు, 8 కూడా రావచ్చు. ఇంత లెక్క వచ్చింది కదండి. మరి ఎలా సిల్లీగా 1వ తారీఖులో 10వ తారీఖులో పుట్టిన వాళ్ళకి వీళ్ళు మహజాతకులు అని నేను ఒక ట్యాగ్ లైన్ ఎలా ఇవ్వాలి? ఇవ్వలేమండి, ఇన్ఫ్యాక్ట్ ఇవ్వలేము. ఇదే డేట్ ఆఫ్ బర్త్లో 24 గంటల్లో ఎన్ని లక్షణాలు ఉంటాయి చెప్పండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే 10లో పుట్టినవాడు మాట్లాడితే అబద్ధం చెప్తూ ఉండొచ్చు, వాడికి ఏ వస్తువు కనపడినా దొంగతనం చేయాలనే కోరిక రావచ్చు, వ్యాపారంలో వాడు మోసం చేయవచ్చు, లేదా అయిన వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేవాడు కూడా కావచ్చు, అయిన వాళ్ళని చంపేసేవాడు కూడా కావచ్చు. తన మన తర తమ భేదాలు లేకుండా ప్రతి వాళ్ళని మోసం చేసే లక్షణాలు ఇందులో కూడా ఉండొచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ, దీనికి మూలం ఏమిటి? దీనికి మూలం లగ్నాన్ని తీసుకుందామా, దీనికి నక్షత్రాన్ని బేస్మెంట్గా తీసుకుందామా, దీనికి రాశిని బేస్మెంట్గా తీసుకుందామా, వాడు కుజదశలో పుట్టాడు కాబట్టి అని చెప్దామా? సో ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి నిమిషం పడేటటువంటి సర్వ అవస్థలు ముందే రాసి ఉంటాయి. ఏదో చేస్తే తప్ప ఈ జన్మలో మనం బాధపడం. ఇది నమ్మినా నమ్మకపోయినా, దీనికి ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా ఒక మనిషి అనుభవంతో ఈ మాట అయితే చెప్పొచ్చండి. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయకుండా, ఆఖరికి శరీరానికి ఏ జబ్బులు అయితే రాకూడదో అవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు మనిషి, నేను ఏం చేశాను అని. ఇప్పుడు ఆలోచించి ఏమన్నా యూజ్ ఉంటుందంటారా? దేనైనా ఖండించవచ్చు, ఎనీథింగ్, మీకు నచ్చింది ఏదైనా ఖండించవచ్చు. ఖండించటమే పనిగా పెట్టుకుని ఉన్నదంతా తప్పే అనటం అది మూర్ఖత్వం అవుతుంది. ఒక వ్యక్తికి కొన్ని అనుభవాలు ఉండొచ్చు, ఒక సొసైటీకి కొన్ని అనుభవాలు ఉండొచ్చు, ఒక్కొక్క నెంబర్ ఇలా ఉంటుంది అని చెప్పటం వెనకాల కూడా కొన్ని అనుభవాలు ఉండొచ్చు. అయినప్పటికీ మీది, మీకు మీదిగానే చెప్పినప్పుడు మీ లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇదే న్యూమరాలజీలో ఉన్నటువంటి అందం అనొచ్చు, ఇంకేం చెప్పాలన్నా కూడా చెప్పచ్చండి. ఎందుకంటే పర్సనలైజ్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది ఫ్యూచర్ని రివీల్ చెయ్యగలదు అంటే నాకు తెలిసి అది న్యూమరాలజీ. న్యూమరాలజీలో కాస్తంత అడ్వాన్స్ అయ్యింది వైబ్రేషన్స్, కాస్తంత ఏం కాదులేండి, 80% అడ్వాన్స్ అయింది వైబ్రేషన్స్. సో నేర్చుకోవటము కష్టమే, అప్లై చేయటము కష్టమే. మనది కాని జీవితాన్ని, ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం, చదువుతున్నాం, లెక్కలు చేస్తున్నాము అంటే
ఆ చెయ్యడాన్ని భరించగలిగిన ఆ మెంటల్ కెపాసిటీ మన దగ్గర ఉంది. అర్థమైంది కదండి? కాబట్టి ఇంత డీప్గా అనలైజ్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క నెంబర్ ఏం చెప్తుందో అని చెప్పగలను. ఆ అనలైజేషన్ జరిగినప్పుడు మిగతా అవన్నీ డైలాగ్సే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.